హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, చాలా మంది విద్యార్థులు అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, అన్న స్కూళ్ళకి సంబంధించి కాలేజీలకు సంబంధించి సో రీఓపెనింగ్ డేట్స్ అనేవి వాయిదా వేస్తున్నారు అని చెప్పేసి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి, అలాగే కొంతమంది యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం అన్న అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకోసం నేను స్కూల్స్ కాలేజెస్ రీఓపెనింగ్కి సంబంధించి ఒక ట్విస్ట్ అని చెప్పేసి నేనైతే హెడ్లైన్ అయితే తమ్నేల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో టోటల్గా విద్యాశాఖ అధికారులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నారు, అండ్ అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు వాస్తవానికి అనేది డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని లాస్ట్ దాకా చూసి టోటల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గరికి రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద అనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి అనమాట. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాం. సో ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, నేను మీకు క్లారిటీగా షార్ట్ అండ్ స్పీడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లారిటీగా అయితే వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, చాలామంది విద్యార్థులు ఏమని అడుగుతున్నారంటే, అన్న స్కూల్స్ కాలేజీలకు సంబంధించి ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 15 తర్వాత ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి, 10 టీవీలో వచ్చింది అండ్ అక్కడక్కడ వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో గైస్, ఇక్కడ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే, విద్యాశాఖ అధికారులు వీలైనంత వరకు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేయాలని చెప్పేసి మెయిన్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మీకు ఓవరాల్ క్లారిటీ నేను ఏమని ఇస్తున్నానంటే, 1st to 5th, 8th వరకు మాత్రం ఫిబ్రవరి 15 తర్వాత ఓపెన్ చేస్తే బాగుండు అని చెప్పేసి మాత్రమే ఆలోచించారు. ఓన్లీ 1st to 8th వరకు మాత్రమే. యథావిధిగా 9th to upper classesకి సంబంధించి, 9th to under graduation కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు స్కూల్స్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి అధికారులు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. హాస్టల్స్ ఓపెన్ చేస్తే మెడికల్ సిబ్బందిని ఏ విధంగా అలర్ట్ చేయాలి, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రతి విద్యార్థి మధ్యలో ఎంత దూరం ఉంచాలి అనే దాని గురించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 300 కంటే ప్లస్ ఉంటే ఎన్ని షిఫ్ట్లు ఉండాలి, 300 కంటే మైనస్ నెగిటివ్లో ఉంటే ఎన్ని షిఫ్ట్లు చేయాలి అనే దాని గురించి చర్చలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2-3 రోజుల నుంచి అధికారులు ఏ జిల్లా కలెక్టర్లతో ఆ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. సో మీ స్కూళ్ళల్లో అంటే మీ ఏరియాలలో స్కూల్ శానిటైజేషన్ కావచ్చు, డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు సమీక్ష నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి వాళ్ళకి సంబంధించి ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 20 తర్వాత ఓపెన్ చేయాలని చెప్పేసి మాత్రమే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఫిబ్రవరి 1 నాడు వచ్చేసి 9th to upper సెక్షన్ ఎడ్యుకేటర్స్కి సంబంధించి మాత్రం 100% ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇది విద్యార్థులకు నేను తెలియజేయాలనుకున్నది ఏంటి అంటే, మీకు ఇష్టం ఉంటేనే స్కూల్స్కి రామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ వ్యాక్సిన్ కూడా మనకి రావడం జరిగింది. సో కాబట్టికి ఫిబ్రవరి 1 అనేది మనకి రీఓపెనింగ్ డేట్ అనమాట. సో కాబట్టికి ఎవరు కూడా ఫిబ్రవరి 15 అలాగే జనవరి 25 ఇవన్నీ పెట్టుకోకండి దయచేసి, విద్యార్థులకి నేను ఇదే చెప్తున్నాను. అండ్ ఫైనల్గా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. అలాగే రేపు కూడా విద్యా పేరెంట్స్ అసోసియేషన్స్తో మన విద్యాశాఖ సమీక్ష చేయబోతున్నట్లు కూడా తెలపడం జరిగింది. సో ఇందులో కూడా మ్యాక్సిమం 2 ఫిబ్రవరి 1కి ఓపెన్ చేయబోతున్నాం, దానికి సంబంధించిన కార్యాచరణలు మాత్రమే రూపొందించడం జరుగుతుంది. అలాగే దానికి కావాల్సిన ఏదైనా ప్రొసీజర్ ఉంటే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, సో సిబిఎస్ఈ అని చెప్పేసి మీరు చూసుకోగానే స్కిప్ చేయకండి. సో తెలంగాణ విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓవరాల్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషనే రిలీజ్ అయిపోయింది. అంటే సిబిఎస్ఈ పరీక్షలు 9th, 10th ఇంటర్ అండ్ నథింగ్ బట్ ఆడ 11th, 12th అని చెప్పేసి అంటారనమాట. సో 4 ఇయర్స్కి సంబంధించిన ఆల్రెడీ ఎగ్జామ్ షెడ్యూల్ మన సెంట్రల్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి వాళ్ళే రిలీజ్ చేసినప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఏమైనా దండగా, ఒకసారి ఆలోచించండి. ప్రతి విద్యార్థి కూడా క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యార్థి భవిష్యత్తు ముందుకు సాగాలంటే 100% లోకల్ నాలెడ్జ్తో పాటు క్లాస్ రూమ్ నాలెడ్జ్ విద్యార్థికి వచ్చి ఉండాలి. సో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం స్కూల్స్కి అటెండ్ కావడానికి ట్రై చేయండి. సో ఎవరు కూడా కరోనా అని చెప్పేసి భయపడితే ఒకసారి ఆన్లైన్ క్లాసుల ద్వారా కూడా మీరు ఎగ్జామ్స్ అనేవి అటెండ్ కావచ్చు. అండ్ ఎవరైతే మీరు పేరెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకొస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు స్కూల్స్ కాలేజ్లోకి అలౌట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా విద్యాశాఖ మంత్రి మనకి
క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇది ఇవాళ టాపిక్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ మనం నెక్స్ట్ వీడియోలో లేదా లైవ్ సెక్షన్లో డిస్కస్ చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్, జై హింద్.